हाई फ्रेंड्स साइंस प्रोजेक्ट चैनल को स्वागत है। रोज वीडियो कंप्यूटर और सीपीयू को रे मॉनिटर्स विधा कनेक्ट चाहिए वीडियो एक्सप्लेन चूँ दींट नैन रे मॉनिटर यूजे मेरे ये साइज मॉनिटर्स नीन 15.6 इंच संबंधी मॉनिटर्स सीपीयू को रेडे कनेक्टे चूपा। सो दीन कोसम मन मॉनिटर या बैक साइड पावर केबल अलगे वीजे की संबंधी वीजे केबल कनेक्टे चयी अदे विधा इंकोक मॉनिटर पावर केबल अलगे HDMI केबल कनेक्टे दर वीजे उसे वीजे अच्छे कनेक्ट मन ग्राफिक कार्ड कनेक्टेटे बहुटी लेदे कन्वर्टर यूज चेवल उ प्रजेंट HDMI वीजे यूजा ना ग्राफिक कार्ड की आ रे पोर्ट्स अवैलबल उ और रे वीजेल यूज चेयरेंटे कन्वर्टर अडाप्टर यूज दींट रे पवर केबल्स अटे मॉनिटर या पवर केबल अलग दीन मॉनिटर या पवर केबल 240 वोल्ट्स पवर के अवल अलगे मॉनिटर या पावर केबल नेनु मॉनिटर की कनेक्टी मूड केबल ने मैं पावर अच्छे इवाली मूड केबल की पावर इव्वा उ प्रजेंटे इंका पवर इवे मैं कनेक्शन अभी अन तरह पवर अच्छे अलगे मॉनिटर या HDMI पोर्ट अलगे मॉनिटर या वीजीए पोर्ट रे केबल्स मैं सीपीयू के अच्छे कनेक्टे प्रेजेंट मॉनिटर కింద పెడుతున్నానండి మీరు తర్వాత నిలబెట్టుకోవచ్చు। చూడండి రెండు మానిటర్ల యొక్క వీజే అలాగే HDMI కేబుల్ చూడండి మన కంప్యూటర్ యొక్క మనకు వీజే గ్రాఫిక్ కార్డ్ యొక్క పోర్ట్స్ ఉంటాయండి। మనం రెండు మానిటర్ని యూజ్ చేయాలంటే గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలండి మన పిసిలో। ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ లేని వాళ్ళైతే గ్రాఫిక్ కార్డ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి। చూడండి మనకి ఇక్కడ 3 పోర్ట్స్ అయితే ఉంటాయండి గ్రాఫిక్ కార్డ్కి। ఒకటి DVI సంబంధించి ఒక పోర్ట్ ఉంటుంది, ఒక HDMI ఉంటుంది, ఒక VGA పోర్ట్ అయితే ఉంటుంది। మనం ఈ మూడు పోర్ట్స్ బేస్ చేసుకొని మనం మూడు మానిటర్స్ ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు। ప్రెజెంట్ DVI కి సంబంధించి మానిటర్ లేదు, సో VGA కి సంబంధించి ఉంది। VGA ని VGA కి అయితే కనెక్ట్ చేయండి। అదే విధంగా HDMI కి సంబంధించి సెకండ్ మానిటర్ అండి, ఇది HDMI కి कनेक्टे। सो ई विधा कनेक्शन इच्छी तरह नीन आलरे दी पीसी की पावर प्लग कनेक्टे चसा। इपड़ मूड पावर प्लग्स के पावर अच्छे इव्वासुटी चूँ मन को मॉनिटर्स विजुअल वचनाई मॉनिटर नो सिग्नल अलग मॉनिटर मन को एलईडी अच्छे ब्लिंक अवतुदी अलागे मन को कंप्यूटर या कीबोर्ड माउस कनेक्टे चुस्को ఒకటి వైర్లెస్ మౌస్ అండి, ఇంకొకటి వచ్చేసి వైర్డ్ కీబోర్డ్ అండి। సో దానికోసం నేను వైర్లెస్ ఒకటి వైర్డ్ ఒకటి కనెక్ట్ అది చేశాను। సో ఇప్పుడు మనం సీపీయూ యొక్క పవర్ ని అయితే ఆన్ చేయవలసి ఉంటుంది। సో ఫ్రంట్ సైడ్ ఉన్న పవర్ ని అయితే నేను ఆన్ చేస్తున్నాను, అలాగే మానిటర్స్ కూడా ఆల్్రెడీ ఆన్ లో ఉన్నాయండి। చూడండి మనకు మానిటర్ అయితే ఒకటి రన్ అవుతుంది,
ఇది మనకు మెయిన్ మానిటర్ అండి ఇది. సో ఈ మానిటర్ అయితే డిస్ప్లే ఉంది. మనకు సెకండ్ మానిటర్ అయితే ఇంకా డిస్ప్లే అవ్వలేదు. ఇది అయిన తర్వాత మనకు ఆ మానిటర్ అయితే డిస్ప్లే అవుతుంది. చూడండి మనకు 180p అని చెప్పి స్టార్ట్ అవుందండి ఇది. సో మనకు రెండు మానిటర్స్ కూడా డిస్ప్లే అయితే చూపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడు కొంతసేపు మనం సిపిని అయితే పక్కకు జరిపి దీని యొక్క సెట్టింగ్స్ ఒకసారి చూద్దామండి. చూసారు కదా మనకు ఈ మానిటర్ డిస్ప్లే అయితే వచ్చింది, అలాగే ఈ మానిటర్ కూడా మనకు డిస్ప్లే అయితే వచ్చింది. కీబోర్డ్ చూడండి మనకు రెండు డిస్ప్లే కూడా మీకు కనిపిస్తున్నాయి కదండి. ఎప్పుడైనా సరే డ్యూయల్ మానిటర్ యూజ్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు రెండు మానిటర్స్ ఒకే సైజ్ విధంగా ఉండేలా చూసుకోండి. చూడండి మనకు కర్సర్ అనేది రెండు మానిటర్ల మీద కూడా రన్ అవుతూ ఉంటుంది. మనకు నేను ఆల్రెడీ ఒకసారి కనెక్ట్ చేశాను కనుక మీకు రెండు డిస్ప్లేలు ఒకేసారి చూపించినాయి. ఒకవేళ కొత్తగా కనెక్ట్ చేసిన వాళ్ళు అయితే మీకు డిస్ప్లే అనేది ఒకటే చూపిస్తుందండి. అటువంటిప్పుడు మనం ప్రజెంట్ నేను యూజ్ చేసిన సాఫ్ట్వేర్ వచ్చేసి ఓఎస్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో మనకి ఇక్కడ కుడి సైతి వైపున కింద అయితే ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ని అయితే క్లిక్ చేయండి. మనకు దీంట్లో మనకు ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఈ ప్రాజెక్ట్పై క్లిక్ చేయవలసి ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ మానిటర్లో 4 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. చూడండి ఇక్కడ మనకు పీసీ స్క్రీన్ ఓన్లీ, అలాగే డూప్లికేటు, అలాగే ఎక్స్టెండెడ్ సెకండరీ స్క్రీన్ అని వచ్చింది కదండి. మనకు ఈ ఆప్షన్లు అయితే మనం మార్చుకోవడం ద్వారా ఎక్స్టెండెడ్ అంటే రెండు మానిటర్లు అయితే కనెక్ట్ అవుతాయండి, డూప్లికేట్ అంటే మనకు ఒకే స్క్రీన్ రెండింటి మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడు డూప్లికేట్ స్క్రీన్ అని ఉంది కదా, ఇదే స్క్రీన్ మీకు అక్కడ ఇంకొక స్క్రీన్ అయితే జెరాక్స్ అయితే వస్తుందండి. పీసీ స్క్రీన్ ఓన్లీ అంటే మీ కంప్యూటర్ ఏ మానిటర్ మీద మెయిన్ మానిటర్ మీద రన్ అవుతుందో మీకు అదే రన్ అవుతుంది. సో నాకు మెయిన్ మానిటర్ అది కనుక అది ఆన్ అవుంది, ఇది ఆఫ్ అయింది. మరలా మీరు ఈ మానిటర్లోకి వెళ్ళి సేమ్ అండి, దీంట్లో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు పీసీ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో మనం ఎక్స్టెండెడ్ అని చెప్పి థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు హెచ్డి రిజల్యూషన్ అయితే మనకు ఈ మానిటర్ రిజల్యూషన్ చూపించింది, 180p రిజల్యూషన్ అండి. అదే రకంగా మనం ఏమైనా ఫైల్స్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు, ప్రజెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా లేదు. ఓకే, మీకు ఈ సంబంధించిన ఈ బ్రౌజరు మీకు ఆ స్క్రీన్ మీద కావాలనుకుంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, మీకు ఈ స్క్రీన్ మీదగా ఈ ఫైల్ అయితే ఇక్కడికి వస్తుంది. అలాగే ఒకవేళ మీకు దిస్ కంప్యూటర్ డ్రైవ్స్ కావాలనుకుంటే డ్రైవ్లు ఓపెన్ చేసి ఈ డ్రైవ్ స్క్రీన్ మీరు ఈ పక్కకి అయితే ఈ విధంగా స్క్రీన్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం డ్యూయల్ మానిటర్ అయితే యూజ్ చేసి మన స్క్రీన్ అయితే పెంచుకోవచ్చు. మనకు బడ్జెట్లో స్క్రీన్ పెంచుకోవాలనుకుంటే మీరు ఒకే స్క్రీన్ సైజ్ ఉన్న రెండు మానిటర్లను అయితే యూజ్ చేసి మీరు ఈ విధంగా స్క్రీన్ అయితే పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇది వచ్చేసి మీకు NTR సంబంధించిన మానిటర్ అండి. ఇది బడ్జెట్లో దొరికే మనకు మానిటర్ అండి. ఇది 15.4 ఇంచెస్, 3200 దొరుకుతుంది.
మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ద్వారా కొనుగోలు అయితే చేయొచ్చు. దీంట్లో మనకు వచ్చేసి మెయిన్గా ఒక విజిఏ పోర్ట్ ఉంటుంది, అలాగా ఒక హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ పోర్ట్స్ బేస్ చేసుకుని మీరు తీసుకోవాలి. ఒకటే విజిఏ పోర్ట్ ఉన్న ఓల్డ్ మొబైల్ మానిటర్స్ ఉంటాయండి, ఇది ఓల్డ్ మానిటర్ అండి. దీంట్లో మనకు ఒకే ఒక పోర్ట్ అయితే ఉంటుంది విజిఏకి సంబంధించింది, హెచ్డిఎంఐ అయితే లేదు. అటువంటప్పుడు మనం నెక్స్ట్ తీసుకోబోయే స్క్రీన్ ఎప్పుడు కూడా మనం హెచ్డిఎంఐ ఉండేలా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మీరు పీసీకి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షట్ డౌన్.